ఓ ఈ పరిస్థితుల్లో మాట్లాడేసరి మాట్లాడి నారప్ప ఇదిగో ముందుకు తీసుకో అయ్యా. నాకెందుకయ్యా నీ ఆస్తి? ఇన్ని సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళ కోసం నా చేయి కూడా పోగొట్టుకున్నాను, నాకే ఏం చేయలేదు. నువ్వెట్టనమ్మా వేయాల మాటలు? పంచాయతీలో నీ పొలం రాసిచ్చేటప్పుడే చిన్నప్పుడు పట్టుకుపోయినాను. నీ కొడుకు పండుసామి చంపించోటే సంపేదానికి గీడ్చిపోయినారప్ప. అంటున్నా వినకుండా ఇంత దూరం తీసుకొచ్చారు కదరా. పోతే కాదు రంగబాబు, చిన్న రంగబాబు, 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 రంగబాబు. నా గురించి ఆలోచించదు పో. నువ్వు కూడా రా, నన్ను ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వెళ్ళిపోమని చెప్తున్నాను కదా పో. నన్ను నన్ను తప్పినా పర్లేదు, ఇన్ని మాత్రం ఉండలేకంటా చంపడరా, కొట్టి చంపడరా. నాయనా
సినబా, మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు, డబ్బుంటే లాగేసుకుంటారు, కానీ చదువునొక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు సినబ్బా. నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనుకుంటే చదువు, బాగా చదువుకుని ఓ అధికారం సంపాదించి ఆ అధికారంలోకి వచ్చో. కానీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు మనకేదో చేశారని తిరిగి వాళ్ళకి అదే చేయాలని అనుకోవద్దు.